గుంత కట్టుకోక ముందు వాడకపు నీళ్లు వర్షపు నీరు అంతా మా ఇంటి ముందు నిలకడగా ఉండేవి. ఆ ఉండడం వలన దోమలు ఈగలు మా తినే పదార్థాల మీద వాలి మాకు మలేరియా డెంగ్యూ జ్వరాల వంటివి వచ్చేవి. ఇనుకుడు గుంత కట్టుకున్న కాన్నుండి దోమలు లేవు ఈగలు లేవు డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు వంటివి ఏమీ రావడం లేదు. ఇనుకుడు గుంతలో వాడకపు నీళ్లు వర్షపు నీళ్లు ఇనికి మా బావిలలో ఎక్కువగా నీరు ఉంటుంది. నీరు అయినా మేము వాడిన వాటర్ అయినా ఇంటి ముందు స్టక్ అవడం వల్ల ఈగలు దోమలు వాలి జ్వరాలు వంటి రావడం జరిగింది. మేము ఇంకుడు గుంట నిర్మించుకున్న తర్వాత మాకు ఇప్పుడు ఎలాంటి వ్యాధి రావడం లేదు. ఇలాంటి ఇంకుడు గుంటలు మా గ్రామంలో చాలా ఉన్నాయి. భూగర్భ జలాలు కూడా దీని ద్వారా భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఇంకుడు గుంటలను నిర్మించుకోవాలి.